అరవై లక్షల ఇళ్లకు వెళ్లి పద్నాలుగు రోజులు ఈ కార్యక్రమం నిర్వర్తించడానికి రెడీ అయ్యాం. నిజంగా ఇలాంటి కార్యక్రమం ఈ దేశంలో ఏ ముఖ్యమంత్రి గాని ఏ రాజకీయ పార్టీ గాని ఇంతవరకు చేయలేదు. ఏ ఇంటికి వెళ్ళినా కూడా విపరీతమైన ఆదరణ, అసలు ప్రజలు హారతలు పట్టి స్వాగతం ఇస్తూ ఉండే పరిస్థితి. ఎవరిని కదిపినా మా నమ్మకం నువ్వే జగనన్న అని చెప్తున్నారు. ఏ కుటుంబాన్ని అడిగినా కూడా మా భవిష్యత్తు జగనన్నే అని చెప్పి వాళ్ళకి స్వాగతం ఇచ్చి పూలు జల్లి హారతలు ఇచ్చే పరిస్థితి ఈరోజు ఉంది. ఒక్క మా పార్టీ వాళ్ళే కాదు, అన్ని పార్టీల వాళ్ళని, అన్ని వర్గాల వాళ్ళని కూడా వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఈ విధంగా వాళ్ళ మద్దతు కూడగడుతూ ఉన్నాం. ఎందుకంటే ఇంత ధైర్యంగా వెళ్తూ ఉన్నాము. జగనన్న తాను ఇచ్చిన మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల్లో 98.4% ఈరోజు నెరవేర్చి మాట తప్పని మడమ తెప్పని నాయకుడిగా ఈరోజు నిలబడ్డారు. అందువల్లనే ఇంత ధైర్యంగా ప్రజల్లోకి వెళ్ళి వాళ్ళ మద్దతు కూడగడ్డే పరిస్థితి మాకు జగనన్న కల్పించారు. అలాగే ఇంటి దగ్గరికి వెళ్తూ ఉంటే ప్రతి ఒక్కరు కూడా మేము జగన్ గారి స్టిక్కర్ మేము అతికిస్తామని వాళ్ళంతటా వాళ్ళే స్టిక్కర్లు అతికించే పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. ప్రతి ఇంట్లో జగనన్న ముద్ర ఇలా పడేసరికి తెలుగుదేశం పార్టీ నాయకుల గుండెల్లో గుణపాలు దిగుతూ ఉన్నాయి. ప్రజలందరూ కూడా మా భవిష్యత్తు జగనన్న అనేసరికి తెలుగుదేశం పార్టీ నాయకులకు అర్థమైపోయింది వాళ్ళకి ఇంకా భవిష్యత్తు లేదని. విపరీతమైన ఫ్రస్ట్రేషన్ వచ్చేస్తూ ఉంది వాళ్ళకి. అసూయ, ద్వేషం, కోపం ఇవన్నిటితో ఇష్టం వచ్చినట్టుగా చంద్రబాబు నాయుడు గారైనా వాళ్ళ నాయకులు కానీ ఈరోజు మాట్లాడుతూ ఉండడం పరిస్థితి మనం చూసాం. నిజంగా మీకు దమ్ము ధైర్యం ఉంటే మేమెలా, మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎలా మా మేనిఫెస్టో పెట్టుకొని ప్రజల దగ్గరికి వెళ్తున్నాము, మీరు వెళ్ళొచ్చు కదా. మేము వెళ్ళిన ప్రతి ఇంటికి మేము వెళ్ళి మేనిఫెస్టోలో ఈ అంశాలు నెరవేరేయలేదని ధైర్యంగా అడుగుతున్నాం. మీరు మీ మేనిఫెస్టో పెట్టుకుని వెళ్ళొచ్చు కదా. మేము ఈరోజు చెప్తున్నాం ధైర్యంగా 98.4% హామీలు ఇచ్చాము అని చెప్పి. మరి తెలుగుదేశం పార్టీ నాయకులు వాళ్ళ మేనిఫెస్టో తీసుకెళ్లి మీరు ఎన్ని హామీలు ఇచ్చారు అనేసి ప్రజల దగ్గరికి చెప్పొచ్చు కదా. అలాగే 2 లక్షల కోట్ల రూపాయలు డీబీటీ పద్ధతిలో పారదర్శకంగా ఎటువంటి అవినీతికి తావు లేకుండా ఈరోజు ప్రజలకు అందించామని మేము ప్రజల దగ్గరికి వెళ్ళి ఈరోజు చెప్తున్నాం. మీరు కూడా అదే విధంగా ప్రజలకు ఏం చేశారో చెప్పుకోవచ్చు కదా. మీరు చెప్పుకోవడానికి ఏమీ లేవు. అందుకోసం ఇలాంటి మాటలు, అసత్య ప్రచారాలతో కాలం గడిపేస్తూ ఉన్న పరిస్థితి. కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజలు చాలా తెలివైన వాళ్ళు, అన్నీ గమనిస్తూ ఉన్నారు. ఎవరు ప్రజలకు మంచి చేస్తున్నారు, ఎవరు మభ్య పెడుతున్నారు అనేది వాళ్ళకి బాగా తెలుసు. అసలు చంద్రబాబు నాయుడు గారు మనం చూసాం, అతను ఎంత ఫ్రస్ట్రేషన్ గురైపోతున్నారు అంటే నిన్ననే టిడ్కో ఇళ్ళ దగ్గరికి వెళ్ళి సెల్ఫీ దిగారు. ఒక సెల్ఫీ బాబులా తయారయ్యారు. సెల్ఫీ దిగి సెల్ఫ్ గోల్ వేసుకున్న పరిస్థితి మనం చూసాం. అందులో భాగంగా ఆ సెల్ఫీని చూసి ప్రజలందరూ నవ్వుకుంటున్నారు. నిజంగా అతనికి చిత్తశుద్ధి ఉంటే అతను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కంప్లీట్ చేసిన టిడ్కో ఇల్లు దగ్గరికి వెళ్ళి సెల్ఫీ దిగొచ్చు కదా. అతను ఒక్కటంటే ఒక్క ఇల్లు కూడా కంప్లీట్ చేయలేదు. జగనన్న కంప్లీట్ చేసిన ఇళ్ళ దగ్గరికి వెళ్ళి సెల్ఫీ దిగడం ఏంటి? ప్రజలు నవ్వుకోరా? తెలుగుదేశం హయాంలో ఈ టిడ్కో ఇల్లు 50% కూడా పూర్తి కాలేదు. 3,13,000 ఇల్లు కట్టిస్తానని ప్రజలకు చెప్పి తెలుగుదేశం పార్టీ ఏర్పాటు చేసిన జన్మభూమి కమిటీలు ఒక్కొక్క ఇంటి దగ్గర 100,00,000 రూపాయలు దోచుకున్నాయి. కానీ కంప్లీట్ చేయకుండా వాళ్ళు దిగిపోయారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యాక మా ప్రభుత్వ హయాంలో 50,000 ఇల్లు పూర్తి చేసి ఇవ్వడమే కాకుండా ఇంకో 2 నెలల్లో ఇంకో 40,000 ఇల్లు ప్రజలకి జగనన్న ఇవ్వబోతూ ఉన్నాడు. మొత్తంగా 130,000 టిడ్కో ఇల్లు ప్రజలకు అందజేయడానికి సిద్ధంగా ఉన్నాం. అసలు టిడ్కో ఇల్లు మా లబ్ధిదారులకు అందజేయడంలో కానీ లేదా వాళ్ళకి అలాట్ చేయడంలో కానీ తెలుగుదేశం పార్టీ నాయకులు ఆ రోజు తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్లో ఎంత అవినీతి చేశారో ప్రతి ఒక్కరికి తెలుసు. అది మీరు చేయలేదు, చేసిన జగనన్నను తిరిగి కామెంట్ చేయడం ఎంతవరకు సమంజసం అని నేను ప్రశ్నిస్తూ ఉన్నాను. మరి సెల్ఫీలు దిగుతూ ఉన్నారు కదా, మరి జగనన్న 17,000 కాలనీలు ఈరోజు కట్టిస్తూ ఉన్న పరిస్థితి. 17,004 కాలనీలు ఊళ్ళకి ఊళ్ళే కట్టిస్తూ ఉన్నారు. వాటి దగ్గరికి వెళ్ళి సెల్ఫీ దిగండి చంద్రబాబు నాయుడు గారు అని నేను అడుగుతున్నాను. ఎందుకు దిగరు మీరు? 30,50,000 ఇళ్ల స్థలాలు ఇచ్చారు. ఆ లబ్ధిదారుల దగ్గరికి వెళ్ళి మీరు సెల్ఫీలు దిగండి మీకు ధైర్యం ఉంటే. అలాగే 21 లక్షలు ఈరోజు ఇల్లు కట్టిస్తూ ఉన్నారు జగనన్న. ఆ లబ్ధిదారుల దగ్గరికి వెళ్ళి సెల్ఫీ దిగండి. ఈరోజు ఏ గ్రామంకి వెళ్ళినా, ఏ వార్డుకి వెళ్ళినా గ్రామ వార్డు సచివాలయాలు కనిపిస్తూ ఉన్నాయి, ఆర్బీకేలు కనిపిస్తూ ఉన్నాయి, విలేజ్ క్లినిక్లు కనిపిస్తున్నాయి. వాటి దగ్గరికి వెళ్ళి మీరు సెల్ఫీ దిగండి.
మీక ధైర్యం లేదా మీరు ఈ సెల్ఫీ ఛాలెంజ్ ద్వారా సెల్ఫ్ గోల్ వేసుకున్న పరిస్థితి మనకి కనిపిస్తూ ఉంది అలాగే జగనన్న చెప్తూ ఉన్నాడు నిజంగా ఏ ముఖ్యమంత్రి ఇంత ధైర్యంగా చెప్పరు మీ బిడ్డ మేలు చేస్తేనా మీరు అండగా ఉండండి ప్రతి కుటుంబము ఆలోచించుకోండి మీ నా పాలనలో మీకు మంచి జరిగిందంటేనా నాకు సపోర్ట్ చేయండిని ఇంత దమ్ము ధైర్యంతో ఈ రోజు జగనన్న చెప్తూ ఉన్నాడు మీరెందుకు ప్రజల దగ్గరికి వెళ్లి అదే విషయాన్ని అడగలేకపోతున్నారు మీ మానిఫెస్టో చూపించో లేదంటే మీరు చెప్పిన పదకాలు మీరు చేసిన పనులు చూపించి మమ్మల్ని మాకు అండగా ఉండండి అని అడగట్లేదే ఎంతసేపు వాళ్ళు చెప్పుకోవడానికి ఏం లేవు కాబట్టి ఎంతసేపు జగనన్న మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద దుమ్మెత్తిపోయడం తప్ప ఈ గవర్నమెంట్ మీద మాట్లాడడం తప్ప మేమేం చేసుకున్నామో అనేది మీరు ఎందుకు చెప్పుకోలేకపోతున్నారు ఈ రోజు ఎందుకంటే మీరు మానిఫెస్టోలో అంశాలు ఒక్కటి కూడా నెరవేర్చలేదు ఎన్నికలు అయిపోయిన వెంటనే మీ మానిఫెస్టోని వెబ్సైట్ నుంచి తీసి పడేశారు కాబట్టి అలాగే ఈ రోజు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా జగనన్నని సొంత బిడ్డలా భావిస్తూ ఉన్నారు దాంతో చంద్రబాబు నాయుడు గారు తట్టుకోలేకపోతున్నారు తట్టుకోలేక ఎలాంటి మాటలు మాట్లాడుతున్నారంటే జగనన్నని బిడ్డ కాదు క్యాన్సర్ గడ్డ క్యాన్సర్ బిడ్డ అంటూ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు అసలు చంద్రబాబు నాయుడు గారికి నేను ఒకటే అడుగుతున్నాను మీకంటే క్యాన్సర్ గడ్డ ఈ దేశంలో మీకంటే క్యాన్సర్ గడ్డ అనేది మిమ్మల్ని మించిన క్యాన్సర్ గడ్డ ఈ రాష్ట్రంలో ఎవరైనా ఉన్నారా ప్రత్యేక హోదాని తొంగలో తొక్కిన క్యాన్సర్ గడ్డ ఎవరు చెప్పండి చంద్రబాబు నాయుడు గారు కాదా ముడుపుల కోసం పోలవరం నాశం చేసిన క్యాన్సర్ గడ్డ ఎవరు చంద్రబాబు నాయుడు గారు కాదా అలాగే తీసుకుంటే ఓటుకు నోటు కోసం హైదరాబాద్ రాష్ట్రాన్ని పదేళ్ళు హక్కున్నా కూడా వదిలి పారిపోయి వచ్చిన క్యాన్సర్ గడ్డ ఎవరు చంద్రబాబు నాయుడు గారు కాదా అలాగే బ్రీఫ్డ్ మీ అని చెప్పి అడ్డంగా బుక్ అయిపోయి ఆంధ్ర రాష్ట్ర ప్రజల ఆస్తిని లక్షల కోట్ల ఆస్తిని హైదరాబాద్లో వదిలి వచ్చేసిన క్యాన్సర్ గడ్డ మీరు కాదా చంద్రబాబు నాయుడు గారు అన్ని తప్పులు మీరు చేసేసి మళ్ళీ మీ ఉక్రోషాన్ని జగనన్న మీద ఎందుకు చూపించడం ఆంధ్ర రాష్ట్రంలో ప్రజలందరూ అంటున్నారు జగనన్న మా బిడ్డ ఈ రాష్ట్రానికి చంద్రబాబు దొరికిన ఈ రాష్ట్రానికి దొరికిన దరిద్రం చంద్రబాబు నాయుడు గారు అతను అబద్ధాలకు అడ్డ అని ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ప్రజలందరూ చెప్తూ ఉన్నారు అలాగే చంద్రబాబు నాయుడు గారు క్యాన్సర్ కంటే ఘోరం అలాగే కరోనా కంటే హీనమని ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ప్రజలందరూ కూడా చెప్తూ ఉన్న పరిస్థితి అలాగే మేము మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగనన్న నాయకత్వంలో 175కి 175 సీట్లు గెలిచి తీరుతామని 175కి 175 గెలిచి తీరుతాము అభ్యర్థులు నిలబెడతామని ధైర్యంగా చెప్తూ ఉన్నాము మీరు కనీసం అభ్యర్థులు నిలబెట్టుకోవడానికి కూడా మేము నిలబెడతామని ధైర్యంగా చెప్పలేని పరిస్థితి నిజంగా మీ మీద మీకు అంత కాన్ఫిడెన్స్ ఉంటే 175కి 175 అభ్యర్థుల ముందు నిలబెట్టండి అలాగే తెలుగుదేశం పార్టీ నాయకులు ఉన్నారు చంద్రబాబు నాయుడు గారి వెనక ఉండే నాయకులు వాళ్ళు ఎలాంటి మాటలు మాట్లాడుతున్నారంటే మా ముఖ్యమంత్రి గారు మోసం చేశారు అని చెప్పి వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు నిత్యం ప్రజలకు మోసం చేస్తూ ఉన్న పరిస్థితి చూస్తూ వాళ్ళకి కనిపించేదంతా ఎదుటి వాళ్ళు కూడా మోసాలు చేస్తున్నట్టుగా వాళ్ళు భావించారు ఎందుకంటే పచ్చ కామెల్లోడికి లోకమంతా పచ్చగా ఉంటుంది కదా ఆ విధంగా ఈరోజు తీసుకుంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో మహిళలకి 14,200 కోట్లు ద్వాక్రా రుణమాఫీ చేస్తానని మోసం చేశారు అది మోసం అంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యాక అదే డ్వాక్రా మహిళలకి ఈరోజు 3 విడతల్లో 19,170 కోట్లు ఇవ్వడం జరిగింది ఆసరా పథకం ద్వారా అది జగనన్న క్రెడిబిలిటీ అలాగే ఎంత అబద్ధాలు మాట్లాడుతున్నారంటే అంటే వాళ్ళ కళ్ళు కనిపించట్లేదో ఏంటో తెలుగుదేశం పార్టీ వాళ్ళకి అంటే కాకులు ఎత్తుకుపోయేమో వాళ్ళ కళ్ళు అంటున్నారు 45 సంవత్సరాలు దాటిన మహిళలకి జగనన్న మోసం చేశాడట జగనన్న బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీకి చెందిన మహిళలకి ఓబీసీ మహిళలు పేద ఓబీసీ మహిళలతో సహా చేయూత పథకం ద్వారా ఈరోజు ఎంతగానో ఆదుకుంటూ ఉన్న పరిస్థితి మీకు కనిపించట్లేదా ప్రజలందరూ కూడా ఈ మహిళలందరూ ఎంతో సంతోషంగా ఉన్నారు వాళ్ళకి స్వయం ఉపాధి కల్పించడం కోసం ఈ చేయూత పథకాన్ని ప్రవేశపెట్టారని ఈ ఇలాంటి పథకాన్ని మీ చంద్రబాబు నాయుడు గారు ఎందుకు పెట్టలేదు ఇంతవరకు అలాగే అసలు ఎంత దేజారిపై మాట్లాడుతున్నారంటే అమ్మఒడి పథకం గురించి కూడా మాట్లాడుతూ ఉన్నారు ఈరోజు 44 లక్షల మంది మహిళలకు 19,000 కోట్లు పైగా అమ్మఒడి పథకం లబ్ధిదారులుగా చేకూర్చారు జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు పేదవాడు డబ్బులు లేక చదువుకి దూరం అవ్వకూడదు వాళ్ళ జీవన ప్రమాణాలు పెంచాలని ఈ పథకాలన్నీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టారు
మరి చంద్రబాబు నాయుడు గారు పిల్లల చదువు కోసం 19000 కోట్ల మాట దేవుడేరుకు కనీసం 19 రూపాయలైనా తల్లుల ఖాతాల్లో గాని పిల్లల ఖాతాల్లో గాని వేసారా మరి మీ చంద్రబాబు నాయుడిని మీరు ఎందుకు ప్రశ్నించట్లేదు అలాగే తీసుకుంటే గ్రామ వార్డు సచివాలయాల్లో కొన్ని లక్షల్లో శాశ్వత ఉద్యోగాలు ఇచ్చారు వాళ్ళందరి దగ్గరికి వెళ్లి చంద్రబాబు నాయుడు గారి సెల్ఫీ బాబు వెళ్లి సెల్ఫీలు తీసుకోవచ్చు కదా వాళ్ళందర్నీ అడిగితే చెప్తారు వాళ్ళకి ఎంత ఉపాధి ఈ రోజు జగన్ మోహన్ రెడ్డి గారు కల్పించారని మీరు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు కనీసం ఇంటికొక ఉద్యోగము లేకపోతే నిరుద్యోగ భృతి ఇస్తానని చెప్పి మాట తప్పి నెట్ట నిలువున ముంచారు చంద్రబాబు నాయుడు గారు ఆ యువత దగ్గరికి వెళ్లి ఫోటోలు దిగండి మీరు మీ సెల్ఫీ ఛాలెంజ్ లో భాగంగా అలాగే 87612 కోట్లు రుణమాఫీ రైతు రుణమాఫీ చేస్తానని రైతులకు మోసం చేశారు కదా వాళ్ళ దగ్గరికి వెళ్లి సెల్ఫీ దిగండి అలాగే తీసుకుంటే 14200 కోట్లు మహిళలకి డ్వాక్రా రుణమాఫీ చేస్తానని మోసం చేశారు కదా ఆ డ్వాక్రా మహిళల దగ్గరికి వెళ్లి మీరు సెల్ఫీ దిగండి దిగ్గలరా మీరు అవన్నీ మానేసి మీరిన్ని మోసాలు చేసి మీ మానిఫెస్టోని దాసేసి మేము మానిఫెస్టోలో 98.4% అమలు చేశామని ధైర్యంగా ప్రజల దగ్గరికి వెళ్తే దాన్ని తట్టుకోలేక ఇలాంటి అవాకులు చవాకులు మాట్లాడడం ఏంటో నాకు అర్థం కావట్లేదు అలాగే ఆ మహిళా అధ్యక్షురాలు అనిత గారు ఆవిడ అర్హత ఏంటో ఆవిడ వాళ్ళ నాయకుడు అర్హత ఏంటో అర్థం కాదు ఎంతసేపు జగనన్నని వాళ్ళ కుటుంబ సభ్యుల్ని పర్సనల్గా తిట్టడమే పని ఎప్పుడు మీకు ఒకటే చెప్తున్నానమ్మా జగనన్న కుటుంబ సభ్యుల గురించి మాట్లాడే అర్హత మీకు లేదు రానున్న రోజుల్లో రాదు అది మాత్రం గుర్తుంచుకోండి ప్రజలే మీకు ఖచ్చితంగా తగిన బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని తెలియజేసుకుంటున్నాను ఇంకో పెద్ద విషయం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు మద్యం అమ్మకాల గురించి పదే పదే చెప్తూ ఉన్నారు అంటే చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు ఒకటి అనుకుంటూ ఉంటారు ఒకే మాటని ఒక అబద్ధాన్ని 10 సార్లు చెప్తే ప్రజలు అది నిజమని నమ్మేస్తారు అని అది ఖచ్చితంగా రాంగ్ అనే విషయం మీరు తెలుసుకోవాల్సిందిగా కోరుతున్నాను చంద్రబాబు నాయుడు గారికి ఎందుకంటే మీ 14 ఏళ్ల పాలనలో మద్యం ఏరులై పారించారు ఆ రోజు ఎన్టీ రామారావు గారు ప్రవేశపెట్టిన మద్యపాన నిషేధాన్ని ఎత్తేసింది మీరు అలాగే ఈ గత 5 ఏళ్లలో తీసుకుంటే 43000 బెల్ట్ షాపులు ఏర్పాటు చేశారు అలాగే మద్యం షాపుల్ని పెంచారు అలాగే 4300 పెర్మిట్ రూమ్స్ని ఏర్పాటు చేయడానికి పర్మిషన్స్ ఇచ్చారు అలాగే బార్లకి పర్మిషన్స్ ఇచ్చారు అలాగే మద్యం బ్రాండ్స్ తయారు చేసే కంపెనీలకు అనుమతులు ఇచ్చారు దీనికోసం 1000 కోట్ల ముడుపులు తీసుకోవడం ఆంధ్ర రాష్ట్రంలో ప్రజలకు తెలియదా మీ ఇంట్లో ఏ రెండో ఖాతాలో ఈ డబ్బులన్నీ దాచారో నేను అడుగుతున్నాను చెప్పండి మీరా మా జగనన్న గురించి మాట్లాడే అర్హత మీకు గానీ మీ నాయకులకు గానీ ఉందా చంద్రబాబు నాయుడు గారు అని అడుగుతున్నాను ఎందుకంటే ఈ మద్యం నియంత్రణ కోసం ఎన్నో చర్యలు తీసుకున్నారు ఈరోజు అక్రమ మద్యాన్ని నియంత్రించడానికి సెబ్ ఏర్పాటు చేయడం జరిగింది స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో ఏర్పాటు చేసి నాటుసారాని అక్రమ మద్యాన్ని నియంత్రించడమే కాకుండా మీరు ఏర్పాటు చేసిన 43000 బెల్ షాపుల్ని జగనన్న ముఖ్యమంత్రి అయిన వెంటనే తొలగించారు అలాగే 4300 పెర్మిట్ రూమ్స్ మీరు ఏర్పాటు చేశారు కదా ప్రజలను తాగించి వాళ్ళ మహిళల తాలిబొట్లు తెచ్చడం కోసం వాటిని జగనన్న ముఖ్యమంత్రి అయిన వెంటనే కట్ చేయడం జరిగింది అలాగే 30% మద్యం షాపుల్ని తగ్గించడం జరిగింది అసలు మద్యం అమ్మకాలు మీ హయాంలో ఎంత ఎక్కువ ఉన్నాయి అనేది ప్రజలందరికీ తెలుసు నిజం చెప్పాలంటే లెక్కలు కూడా నేను చెప్తాను చంద్రబాబు నాయుడు గారి హయాంలో 2018-19 కాలంలో మద్యం అమ్మకాలతో పోలిస్తే 21-22 అంటే మా ప్రభుత్వంలో లిక్కర్ అమ్మకాలు 27.54% తగ్గాయి అలాగే బీర్ల అమ్మకాలు 70% తగ్గాయి రెండూ కలిపిస్తే 45% వాళ్ళకంటే తక్కువ అమ్మకాలు జరిగాయి మీకు మా కోసం మాట్లాడే అర్హత ఉందా చంద్రబాబు నాయుడు గారని నేను ప్రశ్నిస్తూ ఉన్నాను మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి మీరేం చేశారు ప్రజలకి జగనన్న ఏం చేస్తున్నాడు అనేసి చివరికి చంద్రబాబు నాయుడు గారు కానీ టీడీపీ నాయకులు కానీ ఎలాంటి సైకిల్లో తయారయ్యారు ఎంత దిగజారిపై మాట్లాడుతున్నారంటే దిశా చట్టం గురించి కూడా మాట్లాడుతున్నారు అసలు దిశా చట్టం కానీ దిశా యాప్ కానీ ఆంధ్రప్రదేశ్లో ఉన్న మహిళలకి ఒక వజ్రాయుధం లాంటిది ఈరోజు దిశా చట్టం కేంద్రంలో పెండింగ్లో ఉన్న దానిలో ఉన్న అంశాలన్నీ కూడా అమలు చేయడానికి ఎంతగానో కృషి చేస్తూ ఉన్నారు ఈరోజు 18 దిశా పోలీస్ స్టేషన్స్ ఏర్పాటు చేయడమే కాకుండా డిఎస్పీ స్థాయి అధికారుల్ని వాళ్ళని అక్కడ నియమించారు 50 మంది సబ్ ఇన్స్పెక్టర్స్ని అలాగే 90 మంది స్టాఫ్ని రిక్రూట్ చేయడానికి నోటిఫికేషన్స్ ఇచ్చి రిక్రూట్ చేయడం జరిగింది అలాగే 7 రోజుల్లో దర్యాప్తు అలాగే 14 రోజుల్లో విచారణ ఈ దిశా చట్టం ద్వారా పూర్తి చేయడానికి అన్ని రకాల చర్యలు తీసుకుంటూ ఉన్నారు అంతకుముందు ఎప్పుడైనా చంద్రబాబు నాయుడు గారి టైంలో మహిళల భద్రత కోసం కానీ మహిళలకి భరోసా ఇవ్వడం కోసం కానీ ఇలాంటి చర్యలు ఒక్కటైనా తీసుకున్నారా మీరు మీ పార్టీ నాయకులు ఒకసారి ఆలోచించండి
ఏ అర్హతతో ఈ రోజు జగనన్నకి మీరు ప్రశ్నిస్తూ ఉన్నారు 13 ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేశారు ఈ పోక్సో కేసులు రేప్ కేసుల మీద విచారణ సత్వరమే జరగాలని చెప్పి అలాగే కొన్ని కోర్టులకు వచ్చి పెట్టి ఫోరెన్సిక్ ల్యాబ్ ని ఏర్పాటు చేశారు ఒకప్పుడు డిఎన్ఏ టెస్ట్ జరగాలంటే 60 రోజులు పట్టేది ఈ రోజు తీసుకుంటే అది 2 రోజుల్లో పూర్తయ్యేటగా ఈ ఫోరెన్సిక్ ల్యాబ్ అనేది ఉపయోగపడుతూ ఉన్న పరిస్థితి అలాగే తీసుకుంటే నేరాల విచారణ ఈ మహిళల మీద జరుగుతున్న నేరాలు అత్యాచారాల విచారణ అత్యంత వేగవంతంగా జరుగుతుంది మన రాష్ట్రంలో జగనన్న ముఖ్యమంత్రి అయ్యాక 3143 కేసుల్లో కేవలం 7 రోజుల్లో నేరాల విచారణ జరిగింది అలాగే 60 రోజుల లోపు విచారణ జరిగిన కేసులు శాతం తీసుకుంటే 2021 లో 91.69 శాతం అలాగే 2022 లో 88.79 శాతం 2023 లో తీసుకుంటే 94.74 శాతం కేసులు 60 రోజుల లోపు జగనన్న ముఖ్యమంత్రి అయ్యాక విచారణ పూర్తయింది అదే మీ చంద్రబాబు నాయుడు గారు కాలంలో 60 రోజుల లోపు విచారణ పూర్తయినవి కేవలం 12.88 శాతం మీరు కావాలంటే రికార్డ్స్ తెప్పించుకొని చూసుకోండి మీరు ఎలా దేశ చట్టం గురించి మాట్లాడుతారు మహిళల భద్రత కోసం ఏ విధంగా మాట్లాడుతారు అసలు మీ నోరా తాటి మట్ట నాకు అర్థం కావట్లేదు ఎంతసేపు అబద్ధాలు అబాండాలు ఎదుటి వాళ్ళ మీద వేసేసి ప్రజల మభ్య పెట్టడానికి ట్రై చేసే బదులు నిజాలు చెప్పడానికి ఎప్పటికైనా ట్రై చేయండి మహిళల భద్రత కోసం ఈ రోజు 0 FIR ని కూడా తీసుకురావడం జరిగింది అలాగే 163 ఫోర్ వీలర్ వెహికల్స్ ని ఎందుకంటే పెట్రోలింగ్ వాహనాలుగా 4-వీలర్ వెహికల్స్ ని అలాగే 900 ద్విచక్ర వాహనాలను జగనన్న తీసుకొచ్చారు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న మహిళలందరూ కూడా ఒక మహిళా ముఖ్యమంత్రి ఉన్న రాష్ట్రాల్లో కూడా జరగనంత సంక్షేమము అలాగే రక్షణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాకు ఉంది అని చెప్పి చాలా సగర్వంగా ఫీల్ అవుతూ ఉన్నారు అందుకే ఏ ఇంటికి వెళ్ళినా మా నమ్మకం నువ్వే జగనన్న మా భవిష్యత్తు నువ్వే జగనన్న అని వాళ్ళే తిరిగి చెప్పే పరిస్థితి ఇంత ఘన స్వాగతం చెప్పే పరిస్థితి కనిపిస్తూ ఉంది ఎప్పటికైనా మీరు అబద్ధాలు ఆడడం మానండి 2024 ఎన్నికలు అనేవి ఖచ్చితంగా మీకు చివరి ఎన్నికలు చంద్రబాబు నాయుడు రాజకీయంగా అతను సమాధయ్యే ఎన్నికలు 2024 ఎన్నికలు అలాగే మీరు జగనన్న మీద అబద్ధాలు ఆడడం మాని మీరు ఏమి చేస్తారు అప్పుడు చేసిన తప్పులు 2014 నుంచి 19 వరకు అయితేనే మీ 14 ఏళ్ల ముఖ్యమంత్రిగా చేసిన తప్పులు గాని ఇచ్చి హామీలు ఇచ్చి నెరవేర్చిన విషయాన్ని కూడా నిజాయితీగా ఒప్పుకొని ప్రజల దగ్గరికి వెళ్తే మీ రిటైర్మెంట్ కొంచెం గౌరవంగా ఉంటుంది కనీసం ప్రతిపక్ష స్థానమేనే నిలబెడతారు అంతేగాని ఇలాంటి అబద్ధాలు చెప్తే రానున్న రోజుల్లో మీకు ప్రతిపక్ష స్థానం కూడా మిగలదని తెలియజేసుకుంటున్నాను అలాగే ఖచ్చితంగా రానున్న ఎన్నికల్లో ప్రజలు జగనన్నకి బ్రహ్మరథం పట్టడానికి ముఖ్యమంత్రి చేయడానికి సిద్ధంగా ఉన్నారని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జై హింద్.